నమస్కారం, బీబీసీ న్యూస్ తెలుగుకి స్వాగతం. యూపీఎస్సీ 2019 ఫలితాలు మంగళవారం నాడు విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్కు చెందిన ధాత్రి రెడ్డి ఆల్ ఇండియా 46వ ర్యాంక్ సాధించారు. మీ జర్నీ ఎలా జరిగిందండి? అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎస్లో ట్రైనింగ్లో ఉన్నారు, ట్రైనింగ్ తీసుకుంటూ కూడా మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఇదంతా ఎలా జరిగింది? థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో లాస్ట్ ఇయర్ నాకు 233 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నేను అలాంగ్ సైడ్ ఐ గేవ్ ది ఎగ్జామ్ వన్స్. ఆ తర్వాత ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ట్రైన్ అవుతూనే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత నాకు 46 ర్యాంక్ వచ్చింది. సో అలాంగ్ సైడ్ ఎలా ప్రిపేర్ అయ్యన్నారు కాబట్టి మేము ఫస్ట్ టైం చదువుతాం కదండి, అదే నోట్స్ అదే స్ట్రాటజీ మనకు ఉంటుంది. ఇట్ వాజ్ జస్ట్ దాట్ కొంచెం యాడెడ్ ఎక్స్పీరియన్స్, కొంచెం ఒకసారి ఎగ్జామ్ రాస్తే మనకు తెలుస్తుంది కదా ఎట్లా ఎక్కడ ప్రాబబుల్ మిస్టేక్స్ అయి ఉంటాయి ఈచ్ పేపర్లో, లైక్ ఐ మీన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో వాటిని కొంచెం రెక్టిఫై చేసుకోవడం, అలాంటి మైనర్ చేంజెస్ కానీ పెద్ద చేంజెస్ ఏం లేవండి లాస్ట్ టైం నుంచి. అంటే ఇది మీరు మూడోసారి రాస్తున్నట్టున్నారు కదా సివిల్ యూపీఎస్సీకి, సో 3 times మూడో సార్లు రాసిన దాంట్లో నుంచి ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే లైక్ ఈచ్ టైం మీరు నేర్చుకున్నది ఏంటి, కొత్తగా నేర్చుకున్నది ఏంటి ఈచ్ టైం రాసినప్పుడు? సో 233కి 46 టైంకి నాకు ఏం అంత ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదండి. దెర్ వర్ నో మేజర్ లెర్నింగ్ పాయింట్స్. అంటే నా స్ట్రాటజీ ఎగ్జాక్ట్ సేమ్ ఉండే, దట్ ఐ నా ఓన్ నోట్స్ నేను చేసుకుంటాను అండ్ ఆ రాసే స్టైల్ అవన్నీ, అంటే ప్రజెంటేషన్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తాను నేను జనరలీ. ఇన్ ద సెన్స్ దట్ ఏ ఆన్సర్ రాసినా దాంట్లో మంచి స్టాటిస్టిక్స్ ఉండాలి, మంచి ఒక డయాగ్రామ్ ఉండాలి, అట్లా అలాంటి ప్రెజెంటేషన్ పైన కూడా నాకు మంచి ఫోకస్ ఉంది. అండ్ ఎస్ఏ రైటింగ్ ఆల్సో నా ఫేవరెట్ పార్ట్ అనమాట, బికాస్ ఎన్ని బుక్స్ అన్ని చదువుతాం కదా, ఐ యూస్ టు పుట్ ఆల్ దోస్ ఐడియాస్ దేర్. సో ది లెర్నింగ్ పాయింట్స్ అట్ ఈచ్ స్టేజ్ వాజ్ దిస్ ఓన్లీ, అంటే ఆన్సర్ రైటింగ్ మీద బాగా ఫోకస్ ఉండాలి, యూ షుడ్ బి ఏబుల్ టు ఫినిష్ ద పేపర్ ఆన్ టైమ్. ఇంకా ప్రిలిమ్ స్టేజ్కి వచ్చి నేను ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఇన్ బోత్ మై అటెంప్ట్స్ ఐ గేవ్ వెరీ సీరియస్ అటెన్షన్ టు ప్రిలిమ్స్, ఎందుకంటే ప్రిలిమ్స్ ఒకటి షార్ట్ షార్ట్గా క్లియర్ అవ్వకపోతే మనకి కాన్ఫిడెన్స్ ఉండదు నెక్స్ట్ స్టేజెస్కి, అండ్ చాలా అన్సర్టనిటీ డెవలప్ అవుతుంది ప్రిలిమ్స్ మనం పక్కా క్లియర్ చేసుకోకపోతే. అందుకని ఈవెన్ ఇప్పుడు 46 టైం కూడా నేను ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా టైం ఇచ్చి 1 month అట్లా నాకు టైమే లేకుండా అయినా కూడా ఎక్స్క్లూజివ్ 1 month దానికి డెడికేట్ చేసి నేను ప్రిపేర్ అయినాను ప్రిలిమ్స్కి. న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో గత మీరు లాస్ట్ 2-3 days నుంచి కూడా చాలా బిజీగా ఉన్నారు. సో నేను మీరు ఇచ్చిన మీడియా రిపోర్ట్స్లో చదివాను, మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగాలేదని, దాని గురించి అంటే ఎలా ఏమైంది దాని గురించి అని చెప్పగలరు? అవునండి, కరెక్ట్ అది. సో యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే కన్సిక్యూటివ్గా ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ 2 papers రాయాలన్నమాట. ఫస్ట్ డే మాత్రం ఒకటే పేపర్ ఉంటుంది, ఎస్ఏ పేపర్. దట్ డే ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్, నాకు అప్పుడు ఏమీ లేకుండా మంచిగా రాసిన నేను, ఓకే ఇది బాగా అయింది అనుకున్నా లాస్ట్ టైం కంటే. ఆ తర్వాత ఐ డోంట్ నో రీజన్ ఏందో తెలియదు, వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిందండి, స్లోగా స్టార్ట్ అయింది, కొంచెం డల్ ఉండే ఫస్ట్. తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటాం కదా నార్మల్గా, ఎంత వేసుకున్నా నాకు కంట్రోల్ అవ్వలేదు. 2 days గ్యాప్ వస్తుంది, అప్పుడు ఫీవర్ బాగా పెరిగింది. సో ఇంకా ఇది తగ్గట్లే అని చెప్పి ఐవీ ఫ్లూయిడ్ నుంచి యాంటీబయాటిక్స్ అవి తీసుకోవాల్సి వచ్చింది నాకు కొంచెం, అంటే ఎనర్జీ కూడా ఉండదు కదా, మేబీ ఐవీతో కొంచెం వైటమిన్స్ ఇంకా యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఎనర్జీ అని చెప్పి అవన్నీ తీసుకున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది లెఫ్ట్ హ్యాండ్లో నీడిల్ అది అంత ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్లా ఒక దగ్గర పెట్టి రాయాల్సి వచ్చింది. అండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది అనమాట దీనిలో క్వాలిఫైయింగ్, ఒక డే లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. ఆ రోజు ఐ హ్యాడ్ ద వర్స్ట్ ఫీవర్, ఎలా అంటే ఎగ్జామ్లో మొత్తం స్వెట్టింగ్ అయిపోయి నేను నిద్రపోయిన ఒక 45 minutes పేపర్ ఫినిష్ చేసి పడుకున్నాను, బికాస్ ఇట్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్, ఆ మార్క్స్ కౌంట్ అవ్వవు. సో ఎగ్జామినర్ వచ్చి లేపుతుండే నన్ను, ఏమైంది మేడం పేపర్ ఫినిష్ అయిందా పడుకున్నారు అని చెప్పి. దెన్ ఫైనల్ డే సోషాలజీ పేపర్ ఉంటుంది, ఆప్షనల్ పేపర్, అది 500 marks. దట్ డే సమ్హౌ ఐ గాదర్డ్ స్ట్రెంగ్త్, ఎగ్జామ్ మధ్యలో ఒక 2 tablets మింగి ఇంకా జస్ట్ ఫినిష్ దిస్ అని చెప్పి ఎనర్జీ తెచ్చుకొని రాసేసిన అండి. అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దిస్ ర్యాంక్ మీన్స్ సో మచ్ టు మీ, బికాస్ ఇయర్ అంతా చదివి మనం లాస్ట్కి ఫీవర్ ఉన్నా సరే ఎగ్జామ్ మంచిగా రాసి వస్తే ర్యాంక్ వస్తుంది అని ఇది నాకు ప్రూవ్ అయింది. సో ఇట్ షోస్ దట్ నా ఎఫర్ట్స్ రైట్ ప్లేస్లో ఉండే ఇయర్ అంతా అని. సో అంటే ఇదంతా చేయడానికి చాలా పట్టుదల కావాల్సి ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నారు, సో ఆల్రెడీ అంటే ఒక డ్రీమ్ సివిల్ సర్వెంట్గా అవ్వాలి అన్నది ఒక డ్రీమ్ కొంతవరకు సాధించారు, అయినా కానీ ఎందుకు అంత పట్టుదలతో రాశారు? అదే అండి, ఏం చేయాలన్నా పట్టుదల కావాలి, ఇదే కాదు లైఫ్లో, లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ మీనింగ్ఫుల్ దెన్ దానికి ఉండాలి డిసిప్లిన్, ఉండాలి ఒక కమిట్మెంట్ అనేది చూపించాలి. నేను ఆల్రెడీ ఎగ్జామ్ ఒక స్టేజ్ రాసిన క్లియర్ చేసిన, మళ్ళీ దాని అట్లా మధ్యలో వదిలేయడం కరెక్ట్ కాదు కదా, అందుకనే చేయడం జరిగింది. ప్లస్ ఇఫ్ యూ ఆస్క్ ఎవరైనా సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అడగండి, వాళ్ళు ఏదైనా సరే దే విల్ షో ద సేమ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, బికాస్ దిస్ టేక్స్ సో మచ్ బ్లడ్ అండ్ స్వెట్.
హోల్ ఇయర్ అంతా మీరు దీనికి ఇంకా వేరే లైఫ్ లేకుండా దీనికి డెడికేట్ చేస్తారు కదా, సో లాస్ట్ ఆ 5 exam days అప్పుడు మీరు గివ్ అప్ అంటే దట్ ఈస్ ద వర్స్ట్ డిసప్పాయింట్మెంట్. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అప్పుడు యూ విల్ షో యువర్ స్ట్రెంగ్త్. సో ఏం చేసినా కానీ ఆ టైంకి మొత్తం స్ట్రెంగ్త్, కష్టం కష్టం మొత్తం ఆ టైంకి మొత్తం ఒక కంక్లూషన్ కాబట్టి అది అవుతుందంటారు. సో మీ ప్రిపరేషన్ గురించి మళ్ళీ ఇంకొంచెం మాట్లాడే ముందు, ముందు మీరు ఎక్కడ మీరు ఎక్కడ పుట్టారు, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, కాలేజ్ ఎలా జరిగింది, ఎలా జరిగిందండి? సో ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్ అండి. ఇక్కడ నేను సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ ఆస్మాన్గఢ్ ప్యాలెస్ అని అక్కడ స్కూలింగ్ చేశాను. తర్వాత సెయింట్ ప్యాట్రిక్స్ కాలేజ్లో 11th 12th ఇంటర్మీడియట్ చేసిన. అలాంగ్ సైడ్ ఇంటర్మీడియట్ నేను ఐఐటి జేఈకి ప్రిపేర్ అయ్యాను. అది క్లియర్ అయిన తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసిన. 2015 గ్రాడ్యుయేట్ నేను. ఆ తర్వాత డాయిచ్ బ్యాంక్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్తో ఐ వర్క్డ్ యాజ్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్. లండన్ ఇంకా ముంబై ఆఫీసెస్లో వర్క్ చేసిన. ఆఫ్టర్ దట్ క్విట్ చేసి ఎగ్జామ్ ఇచ్చాను. లాస్ట్ ఇయర్ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్ అండ్ దిస్ ఇయర్ 46 ర్యాంక్. సో ఐఐటి ఖరగ్పూర్ అంటే లైక్ ఇట్స్ ఆల్రెడీ అ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, అది ఐటి ఇంజనీరింగ్ కానీ ఐటీ సెక్టర్కి కానీ. సో అక్కడ నుంచి తర్వాత కార్పొరేట్ అనలిస్ట్ ఒక ఒక కార్పొరేట్ జాబ్ లండన్లో కూడా చేసొచ్చు అన్నారు. సో ఒక కార్పొరేట్ జాబ్, మంచి కంఫర్టబుల్ జాబ్ని వదిలి సివిల్ సర్వెంట్ అవ్వాలి అన్నది ఎందుకు అనిపించింది? సో నాకు చిన్నప్పుడు ఉండేయండి ఇది ఆస్పిరేషన్, సర్వీసెస్లో ఉండాలి మోస్ట్లీ ఐపీఎస్ అని చెప్పి. కాకపోతే లేటర్ ఆన్ ఐ గాట్ కొంచెం స్ట్రే అయిపోయినా ఆ పాత్ నుంచి. బట్ ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్ నుంచి మళ్ళీ కొంచెం థాట్ వచ్చింది నాకు, బికాజ్ నేను ఒక ఎన్జిఓ కూడా పెట్టి దాని మీద వర్క్ చేసిన. అప్పుడే నాకు వచ్చింది థాట్ కొంచెం, అంటే ఇటు సైడే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు అనిపించింది టువర్డ్స్ ది సర్వీసెస్ సైడ్ స్పెషలీ. మళ్ళీ ఇంకా కార్పొరేట్ జాబ్కి వెళ్ళి వర్క్ చేసినాక ఆ ఫస్ట్ క్రేజ్ ఏముంటుంది జాబ్ తెచ్చుకోవాలని అంటే ప్యాకేజ్ అట్రాక్షన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఆ ఫారెన్ ఎక్స్పోజర్ అవన్నీ మంచి ఐ మీన్ ఇన్సెంటివ్స్ అవి జాబ్ తెచ్చుకోవడానికి. కానీ అక్కడ వెళ్ళి చూసినాక నాకు అంత ఇంట్రెస్ట్ లేదు దాని మీద. సో ఆ డబ్బులు నేను స్పెండ్ చేయలేను, ఆ లైఫ్ స్టైల్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇదేం అవసరం లేదు, లెట్స్ గో బ్యాక్ టు ద రూట్స్ అని చెప్పి వచ్చేసినా అండి సర్వీసెస్ ఇద్దామని. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయినట్టుంది కదా, సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజెస్ ఏంటండి, ఎలా ఉంటుంది నెక్స్ట్? సో ఐపీఎస్ ట్రైనింగ్ వచ్చి 3 parts లో ఉంటుందండి. ఫస్ట్ ఫేజ్ 1 అట్ నేషనల్ పోలీస్ అకాడమీ, అది అయిపోయింది. సెకండ్ పార్ట్ ని డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు అనమాట. సో 6 months మేము డిస్ట్రిక్ట్ లో ఉండాలి. థర్డ్ పార్ట్ వచ్చి ఫేజ్ 2 మళ్ళీ బ్యాక్ అట్ నేషనల్ పోలీస్ అకాడమీ. నేను ఇప్పుడు ఆ సెకండ్ స్టేజ్ లో ఉన్నాను. మేబీ మంత్ ఎండ్ నేను ఖమ్మంలో రిపోర్ట్ చేస్తాను అండి యాజ్ ఏసీపీ అండర్ ట్రైనింగ్. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. కరెంట్లీ అయితే నేను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఐఎమ్ గెటింగ్ ఓరియంటెడ్, అంటే స్టేట్ కాడర్ గురించి దాని గురించి బేసిక్స్ నేర్పిస్తున్నాను. ఈ ట్రైనింగ్ అవుతుంది కదా, ఈ ట్రైనింగ్ అవుతుండగా మళ్ళీ ఐఏఎస్ దానికి ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లైక్ మీరు మళ్ళీ దానికి సెపరేట్ మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది కదా, అది ఎలా, నెక్స్ట్ ఫేజెస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకటి అయిపోతుండగా మళ్ళీ ఇంకొకటి వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది అంటే యూజువల్లీ? సో అది ఇంకా మాకేం డీటెయిల్స్ చెప్పలేదండి. కానీ ఎంబీఆర్ ఎలా ఉంటుంది అంటే ఫౌండేషన్ కోర్స్తో స్టార్ట్ అవుతుంది ఐఏఎస్ ట్రైనింగ్. తర్వాత దానిలో కూడా సేమ్ ఫేజ్ 1 ఉంటుంది, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది. సో వీ డోంట్ నో ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అని. బట్ అది స్టార్ట్ అయ్యే వరకు కూడా ఐల్ కంటిన్యూ విత్ మై ట్రైనింగ్ హియర్ అండ్ ఆ డెసిషన్ కూడా ఇంకా అంతా తీసుకోలేదు నేను. ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ ఇట్. రైట్. సో మీ ప్రిపరేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ, మీరు బ్యాంక్లో పనిచేస్తుంటారు డీబీ బ్యాంక్లో, మీకు ఎంత టైం పట్టింది ఈ డెసిషన్ తీసుకోవడానికి? ఎందుకంటే అది ఒక కంఫర్టబుల్ జాబ్, ఆల్రెడీ కెరియర్ సెట్ అయిపోయింది అనుకున్నప్పుడు అటు డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అది. సో మీరు ఎంత టైం పట్టింది, ఏమేమి కన్సిడర్ చేశారు, వాట్ ఆల్ పాయింట్స్ డిడ్ యూ కన్సిడర్ ఆ డెసిషన్ తీసుకోవడానికి? ఓకే, ఐ మే నాట్ బి సేయింగ్ ద బెస్ట్ థింగ్ హియర్ అంటే ఇన్ టర్మ్స్ ఫర్ అదర్స్ టు లర్న్. నేను వెరీ ఇంపల్సివే ఉండే అండి డెసిషన్, అంటే నాకు థాట్ వచ్చింది, ఐ డిసైడెడ్ టు క్విట్. ఐ టోల్డ్ మై మేనేజర్, పేరెంట్స్కి కూడా చెప్పిన. మై మేనేజర్ వాజ్ వెరీ రిలక్టెంట్ టు లెట్ మీ గో, బట్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ. సో నేను ప్రిటీ ఇంపల్సివ్ డెసిషన్ అది, నేను ఎక్కువ థాట్ ప్రాసెస్ దాంట్లో పెట్టలేదు. ఐ థాట్ దిస్ ఇది చేయాలనుకుంటున్నా. సో ఇది రెండింటితో బ్యాలెన్స్ కాదండి, అది చాలా ఛాలెంజింగ్ జాబ్. అంటే అవర్స్ అండ్ అవర్స్ ఇవ్వాలి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీకెండ్స్ కూడా మనం వర్క్ చేస్తూనే ఉంటాం. ఎస్పెషలీ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ కదా ఫైనాన్షియల్ అనలిస్ట్, దానిలో చాలా హైరార్కీ ఉంటుంది అందులో కూడా. సో ఇట్స్ వెరీ డిమాండింగ్ జాబ్. దాంతో పాటు ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. సో ఐ థాట్ ఇది క్విట్ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు నేను. సో ఇట్ వాస్ ప్రిటీ ఇంపల్సివ్.
బట్ ఫ్యాక్టర్స్ అడిగారు కదా ఏమేమి కన్సిడర్ చేసిన అని, నాకు ఒక్కటైతే నాకు ఉండేయండి జాబ్ సెక్యూరిటీ ఐ ఆల్వేస్ హ్యాడ్. అంటే నేను మెయిన్స్ రాసినాక కూడా నేను మళ్ళీ వేరే జాబ్ తీసుకున్నా, ఐ గాట్ అ జాబ్ ఇన్ అ ఫ్యూ వీక్స్. సో నాకు ఇది కాకపోతే ఎట్లా అని ఆ ఫియర్ లేకుండే, మేబీ దట్స్ వై నేను అట్లా ఫాస్ట్ డెసిషన్ తీసుకోగలిగిన, బట్ అదర్ దెన్ దట్ ఐ జస్ట్ వెంట్ విత్ మై ప్యాషన్ అండి అంతే. సో స్టార్ట్ చేసినప్పుడు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, వాట్ వాజ్ ఇట్ బేసిక్స్, ఎట్లా స్టార్ట్ చేశారు? సో ది స్టార్టింగ్ పార్ట్ అన్నిటికంటే డిఫికల్ట్ అనమాట. ఐ రోట్ అ బ్లాగ్ ఆల్సో. నేను ఎగ్జామ్ ర్యాంక్ వచ్చే కంటే ముందే నేను నా నోట్స్, స్ట్రాటజీ అవన్నీ పబ్లిష్ చేసేసిన అండి బ్లాగ్ లో. దట్ ఈస్ ప్రిసైస్లీ బికాస్ ఈ బిగినర్స్ కి స్టార్ట్ చేయడం వెరీ డిఫికల్ట్ అనమాట. ఓవర్లోడ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది మార్కెట్ లో, ఓవర్లోడ్ ఆఫ్ ఫండా. ఎవరు అడిగినా ఒక ఫండా ఇస్తారు యూపీఎస్సీ లో. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ఫిలాసఫీ హియర్. సో అది బిగినర్స్ కోసం అన్నట్టే నేను ఈ బ్లాగ్ కూడా స్టార్ట్ చేసిన. ఇన్ఫాక్ట్ యువర్ వ్యూవర్స్ కెన్ చెక్ ఇట్ అవుట్, ఇట్స్ dhatrireddy3.blogspot.com. సో మీరు నా ఎక్స్పీరియన్స్ అడిగింది కదా బిగినింగ్ లో, బిగినింగ్ వాజ్ కొంచెం రాకీనే ఉండే. అంటే ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన నేను. సో నేను ఫస్ట్ టైం న్యూస్ పేపర్ ఎత్తుకొని చదవడం స్టార్ట్ చేసినప్పుడు ద హిందూ తీసుకున్నా, 4 hours పట్టిందండి, 4.5 hours పట్టింది. ఈచ్ టర్మ్ గూగుల్ చేయడం, ఓహో ఇది ఏందో కూడా తెలియదు అని చెప్పి అక్కడ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం. సో అది టైం టేకింగ్ ప్రాసెస్, బట్ స్లోగా 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 వెళ్తుంటే ఐ కుడ్ అప్రిషియేట్ న్యూస్ పేపర్స్ మచ్ బెటర్. రాసిన ఒపీనియన్ కి కౌంటర్ ఒపీనియన్ కూడా వచ్చాను నాకు అప్పుడప్పుడు, బట్ దిస్ ఇస్ ఫ్యాక్చువల్లీ రాంగ్, మేబీ దిస్ ఇస్ రీజనబుల్ గా లేదు ఈ ఆర్గ్యుమెంట్ అట్లా. సో స్లోలీ వీ స్టార్ట్ థింకింగ్ యాజ్ వెల్. లాస్ట్ వెళ్ళేసరికి నౌ ఐ కెన్ బ్రౌజ్ త్రూ అ పేపర్ ఇన్ 30-40 minutes అండ్ అబ్జర్వ్ ఆల్ దట్ ఇట్ హ్యాస్. కానీ బిగినింగ్ లో అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుంది అంటే బిగినింగ్ లో సోర్సెస్ ఏం చదవాలో అర్థం కాదు, కరెక్ట్ చదువుతున్నామా లేదా, ఎగ్జామ్ లో ఇవి వస్తాయా రావా, లేకపోతే దీనికి ఎక్కువ బౌండరీస్ ఉండవండి. ఎగ్జామ్ లో కొంచెం ఓపెన్ ఎండెడ్ ఉంది సిలబస్, కొంచెం ఎస్పెషలీ బిగినర్ కి అట్లా అనిపిస్తుంది ఓపెన్ ఎండెడ్ అని. సో మనం ఎక్కువ ఎక్కువ బుక్స్ కొనేసి అన్ని చదివేదామని డిఫరెంట్ డిఫరెంట్ చదివేది చేస్తుంటాం ఇలాంటి మిస్టేక్స్. ఐ ఆల్సో డిడ్ ది సేమ్. బట్ స్లోలీ వెళ్తూ ఉంటే యూ నీడ్ టు రెక్టిఫై ఇట్ అనమాట. బుక్ లిస్ట్ ని కంప్రెస్ చేయడం, న్యూస్ పేపర్ టైం తగ్గించడం, అట్లా అట్లా ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు చాలా మంది మీ బ్లాగ్ స్పాట్ కూడా చూసాను, తర్వాత మీకు లింక్డ్ఇన్ లో కూడా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు ఫర్ గైడెన్స్ కానీ అడ్వైస్ కోసం కానీ. స్కూల్ పిల్లలు కూడా మీకు రీచ్ అవుట్ అవుతున్నట్టు చూసాను నేను, టు అప్పటి నుంచి స్టార్ట్ చేయడం ఎలా, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అన్నది. సో దానికి ఒక క్లియర్ కట్, ఇది ఇది క్లియర్ కట్ ఫార్ములా అన్నది ఏమైనా ఉందా సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడానికి, ఆర్ ఎవరికి అనుగుణంగా వాళ్ళకి మార్చుకొని ప్రాక్టీస్ స్టైల్ని, ప్రిపరేషన్ స్టైల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? క్లియర్ కట్ ఫార్ములా అయితే లేదండి, డెఫినెట్గా లేదు. ఎవరి సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు, అందరికీ కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, అందరికీ కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, అది వెరీ పర్సనల్ అనమాట. సో ఎవ్రీ వన్ అది ఐడెంటిఫై చేయాలి. సపోజ్ కొంతమందికి ఇంగ్లీష్ వొకాబులరీ కష్టం అనుకోండి, వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అనుకోండి, వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. సో మన స్ట్రెంగ్త్ ఏందో మన వీక్నెస్ ఏందో మనకే తెలుసు, మనం ఐడెంటిఫై చేసుకొని మనకు సూట్ అయ్యే స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి. ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతారు, ఫైనల్లీ స్ట్రాటజీ అనేది మనం చేసుకోవాలి. మీరు అడిగినట్టు స్కూల్ పిల్లలు వీళ్ళు స్టార్ట్ చేయొచ్చా అంటే, పర్సనలీ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. అంటే అసలు పిల్లలకి సర్వీసెస్ లో ఏముంటది అది అవేర్నెస్ ఇవ్వండి ఇప్పుడు స్కూల్ స్టేజ్ లో. అంతేగాని ఇప్పటి నుంచే చదివి ఇప్పుడే బుక్లు పట్టుకుని కూర్చుంటామంటే దెన్ దే మిస్ అవుట్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి కాలేజ్ లైఫ్ ఉంటుంది, స్కూల్ లైఫ్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదండి. ఓన్లీ ఫస్ట్ నుంచే బుక్లు తీసుకొని చదువుతూ ఉంటే దెన్ వరల్డ్ వ్యూ అనేది చాలా నారో అయిపోతుంది. సో ముందు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేయండి, స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. కానీ మీకు నిజంగా సర్వీసెస్ అంటే డెడికేషన్ ఉంటే జస్ట్ అప్ టు డేట్ ఉండండి, కరెంట్ అఫైర్స్ ఏంటి మన కంట్రీలో వరల్డ్ లో ఏం జరుగుతున్నాయి, జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ ఫుల్ టైం స్టార్ట్ చేస్తారో అప్పుడు గివ్ ఇట్ ఆల్, అప్పుడు మీ ఫుల్ టైం దీనికి డెడికేట్ చేసి చదవండి. మహిళలు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళేటప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న రిక్వైర్మెంట్ కూడా చూస్తే రాజకీయంగా కానీ బ్యూరోక్రసీలో కానీ అన్ని చోట్ల మహిళలు అన్నది అవసరం ఉంది, ఎందుకంటే పాలసీ డెసిషన్స్ లాప్ సైడెడ్ కాకుండా మహిళల్ని కూడా కన్సిడర్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మహిళలు సివిల్ సర్వీసెస్లోకి రావడానికి ఎంత ఇంపార్టెంట్ అంటారు, వాట్ ఈస్ యువర్ మెసేజ్ మీ ఇతర మహిళలు దీనిలోకి రావాలని మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అబ్సల్యూట్లీ అండి, ఐ అగ్రీ 100% విత్ యూ. విమెన్ ఇన్ సర్వీసెస్, విమెన్ ఇన్ పాలిటిక్స్, విమెన్ ఎవ్రీవేర్ నీడ్ మోర్ రిప్రజెంటేషన్. అంటే ఆ డైవర్సిటీ ఆఫ్ థాట్ వచ్చినప్పుడు, విమెన్ కి ఈక్వల్ ప్లేస్ ఉన్నప్పుడు టేబుల్ పైన దేర్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ వ్యూ దట్ కమ్స్ ఆన్ ద టేబుల్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పాలసీ మేకింగ్ లో కానివ్వండి, ఎగ్జిక్యూషన్ లో కానివ్వండి, ఇప్పుడు సపోజ్ పోలీసింగే ఉందనుకోండి, పోలీసింగ్ లో మనం ఏమంటామండి, ఎంపతి ఉండాలి, ప్రజలతోని
యూ షుడ్ షో సమ్ ఎంపతీ టు దెమ్. మన వే ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్ మారాలి, లేకపోతే మన వే ఆఫ్ డీలింగ్ విత్ విమెన్ అండ్ చైల్డ్ కేసెస్ మారాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఎట్లా వస్తాయండి వెన్ యూ ఆల్సో గెట్ విమెన్ టు ద ఇన్ టు ద ఫీల్డ్? అప్పుడు మీకు ఒక డైవర్సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ అవుతుంది, డైవర్సిటీ ఆఫ్ స్ట్రెంగ్స్ ఉంటుంది ఈచ్ పర్సన్ లో. సో విమెన్ ఆల్సో బ్రింగ్ ఇట్ టు ద టేబుల్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దెమ్. అయితే నా మెసేజ్ ఒక్కటే అండి, జస్ట్ గో దేర్ అండ్ బీ అ గో గెటర్, జస్ట్ ట్రై టు గెట్ ఇట్, అంటే కమ్ అవుట్. మీకు ఎలాంటి అప్రిహెన్షన్స్ ఉన్నా ఫియర్స్ ఉన్నా అన్ని వదిలేసేయండి. ఇప్పుడు అలాంటిది లేదు, ఇట్స్ అ వెరీ ఈక్వల్ వరల్డ్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది మనకి, అండ్ వీఆర్ ఈక్వలీ టాలెంటెడ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద ఫస్ట్ స్టెప్, అంతే. మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోండి, వాట్ ఎవర్ అడ్వర్సిటీస్ యూ గెట్ ఎవ్రీ వన్ గెట్స్, యూ జస్ట్ హ్యావ్ టు కీప్ క్రాసింగ్ వన్ బై వన్, అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మాతో మీ టైం స్పెండ్ చేసి మాట్లాడినందుకు, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పీకింగ్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి, బై.